मरी ये मोता मरी एन कल समर युद्ध स्टार्ट राष्ट्र प्रभुत्म मरी पद संवस मरी अनेक हामील मरी प्रजान मब्यपे मोसम से मरी ये तेलंगाना मरी बीआरएस प्रभुत्व मेनिफेस्टो मरी एर्पट्ट मरी बेल्लंपल्ली निोजकवर्गा इतनी मेडिकल कॉलेज अन्नी सौकर्या मंच तरली पॉलिटेक्निक कॉलेज मंच तरली पैस्थिंद अदे विधा अनेक सदर्भाल केसीआर गार बेल्लंपल्ली की वैचने सदर्भ में प्रती मंडला जूनियर कलाशाल इस्टी इप्वर तपार अदे विधा दलित बंधु गृहलक्ष्मी कावचु डबुल बेड्रूम कावचु मरी पूर्ति स्थाई प्रजक अंदक दलित बंधु दगा जैसी गृहलक्ष्मी हिंस पेड़ता इला निरुद्योग इवे ग्रूप वन परीक्ष रेड सार रुद्देश ग्रूप टू पोस्ट वायदा चार मरी डीएससी पोस्ट निर्वहितुट मरी निरुद्योग वार जीवाल तो बीआरएस प्रभुत्म केसीआर प्रभुत्म आड़क उ मरी यह मुखम पेकोनी मरी एन कस्े सदर्भंग युवक प्रश्न मरी बेल्लंपल्ली केन्द्र में अनेक मंडल इंका मरी रोड रोड रवाना इंका पल्ले पल्ले बस मरी एरगन सदर्भ मरी इकड़ एमएलए कावचु मैं राष्ट्र व्याप्त जगे एन कीआरएस प्रभुत्म एट्ला मुझे को मन खचित बुद्धि चपाले प्रजलाराटे चुप्ता ये रोजे मन ఓటుకు నోటు తీసుకొని అమ్ముడుపోతామో మన జీవితం కావచ్చు మన పిల్లల జీవితం మొత్తం ఆగమై మనం ఈ రోజు రోడ్ మీదకి వచ్చాం ఈ రోజు నిరుద్యోగులు ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కానిస్టేబుల్ పరీక్షలకు ఎక్కడా లేనటువంటిది రన్నింగ్ పోటీలు పెట్టి మధ్యలోనే చాలా మంది రన్నింగ్ లోనే మరి మధ్యలో నుంచేటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ఈ రోజు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తిగా నిర్వహించకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటా ఉన్నది మరొక వైపు పూర్తి స్థాయిలో మరి మరి ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు మరి అందిస్తారని చెప్పినటువంటి అనేక పథకాలను మరి తుంగలు తొక్కి మరి ఈ రోజు ఎన్నికల మరి సమరం రోగింది ప్రజలారా ఒక్కసారి మీ ఓటు అమ్ముకోకుండా ఒక్కసారి నిజాయితీపరులకు ఓటు వేయండి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రభుత్వానికి మనం చూపెడదాం తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకం అనే ట్యాగ్ లైన్ తోటి ఎంతో మంది విద్యార్థి అమరవీరులు మరి చనిపోతే ఈ రోజు వాళ్ళ మీద కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించే లక్ష్యంగానే నిరుద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు మరి ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుంటే మోసపోయిన ప్రజలు ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన సందర్భం మనకంటూ ఒక రోజు వచ్చింది ఈ 5-10 సంవత్సరాల మందతో చెండి బాల్ ఆడుకున్నటువంటి వాళ్ళదే మనం బుద్ధి చెప్పి వాళ్ళని తరిమేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది మరి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇస్తా ఉన్నది హామీలు ఎందుకు నెరవేర్చట్లేదో ఖచ్చితంగా కూడా మనం ఎన్నికలకు ప్రచారానికి వచ్చే నాయకులని ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రశ్నించాలి మనం అట్లా ప్రశ్నించకపోవడం వల్లనే ఈరోజు వెనుకబడిపోతా ఉన్నాం మరి ఈరోజు యువకులతోని మరి విద్యార్థులు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక మరి చాలా ఇబ్బంది పడతా ఉంటే వేల కోట్ల రూపాయల బడ్జెట్లతోటి వాళ్ళ యొక్క పేపర్ ప్రకటనలు వాళ్ళ యొక్క పార్టీ విస్తృత దేశవ్యాప్తంగా మరి ప్రచారం చేసుకుంటారు ఈ సొమ్ము ఎవరిది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మరొకవైపు బెల్లంపల్లిలో మరి డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ ఉన్నాయి మరి మిగతా అనేటువంటి సిరిసిల్ల కాదు సిద్దిపేట కాదు చింతకమడగల ఎందుకు ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మెడికల్ కాలేజ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్లనే మంచర తరలి వెళ్ళింది అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మాకు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ఎందుకు విద్యపై దృష్టి సారించట్లేదు ఎందుకు నోటిఫికేషన్లపైన దృష్టి సారించట్లేదు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం నెందల మండల కేంద్రంలో అనేక గ్రామాలకు రోడ్లు లేవు మరొక వైపు కన్నపల్లి మండల కేంద్రానికి వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం ధ్వంసమైపోయి నాశనమై ఉన్నది మరొక వైపు వేమనపల్లి మండల కేంద్రం ఆ మండలానికి వెళ్ళాలంటే కనీసం నియోజకవర్గానికి అసలు సంబంధం లేకుండా ఒకవేళ వేమనపల్లి ప్రజలు బెల్లంపల్లి నియోజకవర్గానికి పనుండి రావాలి అంటే వేమనపల్లి నుంచి నీళ్ళ నుంచి చెన్నూరు నుంచి మంచాల నుంచి బెల్లంపల్లికి ఊరంతా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఎందుకు మరి ఆ రోడ్డు నిర్మాణం చేయట్లేదో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరొక వైపు ఇటు తాండూరు కావచ్చు ఇటు కాసిపేట కావచ్చు ఇటు భీమిని కావచ్చు అన్ని మండలాలలో అనేక సమస్యలు రైతులు బాధపడతా ఉంటే ఏ ఒక్కరోజు కూడా ఒక్క నాయకుడు కూడా వెళ్ళి అక్కడ ప్రజలను కనీసం ఎలా ఉన్నారో అని అడిగినటువంటి పాపాన పోలేదు మరి ఈరోజు ఎన్నికలకు వస్తా ఉండరు ఇలా జోల సంకన పెట్టుకొని కొత్త బిచ్చగాళ్ళు మన ఊర్ల పంట వస్తా ఉన్నారు ప్రజలారా గమనించండి
ఈ ఒక్కసారి మరి మీరు ఖచ్చితంగా కూడా ఓటుకు నీటు నోటు ఇవ్వకు తీసుకోకుండా ఓటు వేసేది ఉంటే ఖచ్చితంగా అవినీతి లేనటువంటి పరిపాలన వస్తుంది. ఈరోజు ఎన్నికలలో వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అనేక హామీలు ఇచ్చి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలారా, ఓటు వేసే ముందు జన గణ మన అని ఒక్కసారి ఆలోచించండి. అసలు కులం కులం కావచ్చు, మతం కావచ్చు, సంబంధం లేకుండా మంచి చేసే వారికి ఓటు వేసి మన భవిష్యత్తు కావచ్చు. మలాంటి నిరుద్యోగులు ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చి ఈరోజు చనిపోతా ఉన్నారు. వాళ్ళ కోసం ఈరోజు మీరు ఓటు అమ్ముకోబట్టే ఈరోజు మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఖచ్చితంగా ఏ ఎక్కడైతే తెలంగాణ కోసం మేము కొట్లాడుకున్నామో అదే తెలంగాణ ఈరోజు వచ్చి మరి కేవలం ఈ కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబానికి పరిమితమైంది. వాళ్ళకి ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఎందుకు మరి ఇవ్వలేదు తెలంగాణ ఏమైనా మీ జాగ్ర అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో మేము ఎక్కడైతే బరి గీసి తెలంగాణ కోసం కొట్లాడినామో రానున్న రోజులలో మిమ్మల్ని ఓడించడానికి తప్పకుండా ఊరు ఊరుకు పోయి చైతన్యం చేసి మిమ్మల్ని ఓడించే అంత వరకు నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.